మున్సిపల్ ఎన్నికలలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ అభ్యర్థి బేరవ సూర్యమణితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు వాంబై కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నారుల జీవితంలో వెలుగు నింపడానికి అనేక విద్యా సంస్కరణలు చేపట్టారన్నారు. చంద్రబాబు నాయుడికి పంచాయతీ ఎన్నికల్లో దిమ్మ తిరిగేలా వైకాపా అభ్యర్థులు గెలుపొందారని, మాజీ మంత్రి లోకేష్ జగన్ గన్నులో బుల్లెట్ లేవని అవాకులు చవాకులు విసరటం అవివేకమని అన్నారు. జగన్ ట్రిగ్గర్ నొక్కితే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తు చేశారు. విజయవాడ నగర అభివృద్ధికి 600 కోట్లు పెట్టుబడి పెట్టి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, నగర అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము తెదేపా నాయకులకు ఉందా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఈ డివిజన్ కన్వీనర్గా పనిచేసి ఈరోజు మా వైఎస్ఆర్ కుటుంబంలోకి వచ్చినటువంటి భక్తుల దుర్గారావు గారికి, సిపిఎం నుంచి మరి ఇప్పుడే నేను వాట్సాప్లో చూసి ఆయన సిపిఎం వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్ కుటుంబంలో చేరిపోయారు. వారిని, వారి మిత్రుల్ని, ఈరోజు చేరినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ నగరానికి 600 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మందికి 3 నియోజకవర్గాల్లో కలిపి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఎక్కడ ఊరికి దూరంగా 4 పట్టాలు లేకపోతే 400 పట్టాలు కాదు, మరి ఒక చోట 10,000 మందికి 15,000 మందికి పట్టాలు కల్పించి కొత్త నగరాలని, కొత్త గ్రామాలనే సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి ప్రజలను ఆదుకోవాలని చెప్పి పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి పని పాట లేదు, ఆయనకి అధికారం పీకేశారు. ఆయన కుమారుడు లోకేష్ అయితే ఆ మంగళగిరిలో పక్కన కూడా ఓడించి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి, చిక్కు సేవలు లేకుండా ఎంత కూడా పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 8 సంవత్సరాలు స్థాపించినటువంటి ఒక చిన్న పార్టీ మీద నువ్వు చెత్త చెత్తగా ఎలా ఓడిపోయావు? జగన్మోహన్ రెడ్డి గారిది AK-47 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గన్ AK-51. ఒక రౌండ్ కాలిస్తే 151 మంది నీ కొడుకు పొప్పుగాడు కూడా కలిసి నేల మీద పడ్డారు. రేపు రాబోయే ఎన్నికల్లో 124లో జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రిగ్గర్ నొక్కితే నీ అయ్య చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి 175 మంది నేలమట్టం అవడానికి సిద్ధంగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకో లోకేష్, నువ్వెంత నీ బతుకెంత. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సౌట సన్నాసివి, సొంతవి, పొప్పుగాడివి, నీ బతుకెంత నువ్వెంత. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద నీ అమ్మ మొగుడు దాన్ని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో, ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని